ఆర్గానిక్ ఫార్మింగ్ వర్షాధార మెట్ట ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ఎన్నో రకాల కార్యక్రమాలు చేపట్టింది వాటిలో కొన్ని ఏంటంటే వర్షాధార ప్రాంతాల కోసం జాతీయ వాటర్ షెడ్ అభివృద్ధి కార్యక్రమం ఇది ఎన్డబ్ల్యూడిపిఆర్ఏ అంటాము కేంద్ర వ్యవసాయ సహకారం డిపార్ట్మెంట్ ద్వారా ఇది అమలు చేయబడుతుంది తర్వాత వాటర్ షెడ్ డెవలప్మెంట్ ఫండ్ ఇది కూడా ఎంతో ముఖ్యమైంది దీని నిర్వహణ నాబార్డ్ చేతిలో ఉందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం వాటర్ షెడ్ అభివృద్ధి విభాగాలు బ్యాంకులు ఎన్జిఓలు వంటి వాటర్ షెడ్ కమ్యూనిటీ అభివృద్ధిలో పాల్గొనే వారిని ఇది ప్రోత్సహిస్తుంది తర్వాత ఐసోపామ్ అంటాము నూనె గింజలు పప్పు ధాన్యాలు ఆయిల్ పామ్ మొక్కజొన్న వీటి ఇంటిగ్రేటెడ్ స్కీమ్ అనమాట ఇది నూనె గింజలు పండించే పద్నాలుగు ప్రధాన రాష్ట్రాల్లో సోయాబీన్తో సహా అనేక నూనె గింజల సాగును ప్రోత్సహించడానికి కేంద్ర ప్రాయోజిత పథకం కింద అమలు చేయబడుతుంది తర్వాత ఈ పథకం కింద నూనె గింజ ఉత్పత్తిదారులు బ్రీడర్ సీడ్ ఫౌండేషన్ సీడ్ సర్టిఫైడ్ సీడ్ సీడ్ మినీ కిట్ల పంపిణీ ధృవీకరింపబడిన విత్తనాల సరఫరా ఇలాంటి వాటన్నిటి కోసం ఆర్థిక సహాయం అందించ అందించబడుతుంది అన్నమాట తర్వాత ఎన్ఆర్ఏఏ నేషనల్ రెయిన్ఫెడ్ ఏరియా అథారిటీ ఇది కూడా వర్షాధార ప్రాంతాలలో స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించటానికి డిజైన్ చేయబడింది తర్వాత ఆర్ఏడిపి రెయిన్ఫెడ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ వర్షాధార ప్రాంతాల్లో అభివృద్ధిని నిర్ధారించడానికి రే రెయిన్ఫెడ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఆర్ఏడిపి ఇది రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ఆర్కేవివై కింద ఉప పథకంగా ప్రారంభించ ప్రారంభించబడింది దీని అమలు కోసం రాష్ట్ర వ్యవసాయ శాఖ నోడల్ ఏజెన్సీగా ఉండి సరైన సమన్వయాన్ని నిర్ధారించడానికి జిల్లా వ్యవసాయ అధికారి జాయింట్ డైరెక్టర్ పూనుకొని అగ్రికల్చరల్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీని ఆత్మ ద్వారా చేయొచ్చు దీనిలో ముఖ్యంగా గ్రామాభివృద్ధికి ప్రణాళికలు ఉండాలి మనకి తెలుసు వర్షాధార భూముల్లో వ్యవసాయం అనేది చాలా కష్టమైన పని వర్షం మీద ఆధారపడి చేసే వ్యా వ్యవసాయం చాలా కష్టము నష్టం కలిగించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ నష్టాలను తగ్గించడానికి వాతావరణ వైఫల్యాలతో సంబంధం కలిగి వైవిధ్యాలతో సంబంధం కలిగి ఉండే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ మీద ఈ ఆర్ఏడిపి దృష్టి పెడుతుంది అన్నమాట ఈ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అంటే ఏంటనేది మనము నెక్స్ట్ సెషన్లో చూద్దాం థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ శ్రీలత